వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ మోక్షిత. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎవరు కొత్తగా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉండే బెల్ లైక్ని క్లిక్ చేయండి, దాన్ని ఆల్లో పెట్టుకోండి, నా నోటిఫికేషన్స్ అంతా మీకు వస్తూ ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోకండి. ఈరోజు వీడియో ఏమంటే నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ఎలా చేసేది అని మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను, రండి చేస్తాం. సో నేను ఫ్రెండ్స్ బెండకాయ ఫ్రై అని చెప్పాను కదా, నేనైతే కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. ఈ సైడ్స్ అంతా కట్ చేసేసాను, దాన్ని మీకు చూపిస్తాను. ఇప్పుడైతే బెండకాయ ఫ్రై ఎలా చేసేది అని చూద్దాము. అంతకన్నా ముందు దీన్ని అయితే కట్ చేసుకుందాం, రండి కట్ చేసుకుంటూ మాట్లాడదాం. సరే ఫ్రెండ్స్, నేనైతే కట్ చేసుకుంటా ఉన్నాను. చాలా చిన్నగాను కట్ చేసుకోకూడదు, కానీ చాలా దప్పంగాను కట్ చేసుకోకూడదు. తక్కువ ఇంగ్రీడియన్సే ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. ఎలా చేసేది అని ఈ వీడియోలో చూపిస్తాను. డెఫినెట్గా ట్రై చేసి చూడండి ఎలా ఉంది అని, కమెంట్ మాత్రం చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా సన్న సన్నగా తరుక్కునలా కట్ చేసుకొని చూపిస్తాను ఎలా చేసేది. బెండకాయని చూసుకుంటూ కట్ చేయాలి ఫ్రెండ్స్. ఎలా అంటే దీంట్లో కూడా పురుగు ఉంటుంది, జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కడిగి తొడిచి పెట్టాను. ఇమ్మడిగట్టుగా అట్లే కడిగి అట్లే ఇది కట్ చేసేసామంటే ఏమవుతుందంటే, ఇది బంక్ కదా, చాలా బంక్ సుట్టుకుంటుంది. దానికి రెండో పారల్లా తొడిచి పెట్టేస్తామంటే బాగుంటుంది, చాలా మంచిది ఫ్రెండ్స్. బెండకాయ హెల్త్కి ఒక వీక్ అట్లీస్ట్ 2-3 times అన్న తింటే చాలా మంచిది. అది చారు అలా కొంత ఫ్రై అట్లా చేస్తారు, కానీ నేనైతే ఫుల్ రోస్ట్ అన్నమాట ఇది. దీంట్లో బెండకాయ మసాలా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బెండకాయ మసాలా ఎలా చేసేది అని. దీంట్లో నేను అప్పుడైతే బెండకాయనైతే 2 pieces చేసుకుంటాను, ఇలా లాంగ్ 2 pieces చేసుకుంటాను. అది చాలా బాగుంటుంది. ఇదైతే ఫ్రై చేస్తాను రైస్లో చపాతీకి, చాలా బాగుంటుంది సైడ్ డిష్గా. మనం ఏమైనా రసము అలా బ్యాడ్ సాంబార్ చేసుకుంటాం కదా, అట్లానప్పుడు అయితే ఇది సైడ్ డిష్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలా కట్ చేసుకొని మనమైతే స్టార్ట్ చేసేస్తాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, 2 ఇంకా 3 ఉంటుంది అంతే ఇంగ్రీడియంట్స్, చాలా త్వరగా అయిపోతుంది. అంటే బాగా రోస్ట్ చేసుకున్నలా అట్లాంటి పచ్చిగా పెట్టుకుంటే కూడా పచ్చి పచ్చి వాసన వస్తూ ఉంటుంది. చూసే వాళ్ళు అందరూ చూస్తున్నారు ఫ్రెండ్స్, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. ఎలా ఉంది అని కమెంట్ కూడా చేయండి. ఇంకా బాగా బెండకాయలు అన్న వెరైటీస్ అయితే చేస్తాను, ఇంకా బాగుండేట్లవి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలని మీరు కమెంట్ చేయండి. వంట దాంట్లో రెసిపీస్ ఏదైనా కావాలా అంటే నాకు కమెంట్ చేస్తే నేను దాన్ని చేసి మీకు చూపిస్తాను. వెజ్ కానివ్వండి, నాన్ వెజ్ కానివ్వండి. చూస్తున్నారు కదా, చూడండి ఫ్రెండ్స్. అప్పుడే చెప్తుంది కదా కట్ చేసుకుంటా ఉంటుంది కదా. చూడండి బెండకాయ అయితే కట్ చేసి పెట్టేసాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే ఆయిల్, అవిటికి చిల్లీ పౌడరు, ఇదైతే పసుపు, కావాల్సినంత సరిపడ ఉప్పు, అండ్ ఇది లైట్గా ధనియాల పొడి. ఇంతే ఫ్రెండ్స్ ఇంగ్రీడియంట్స్ కావాల్సిండేది. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్. అయితే గ్యాస్ అయితే ఆన్ చేసుకుంటున్నాను. అయితే బాడీ పెట్టుకున్నాను, కొంచెం బాడీ బాడీ వేడెక్కి అమ్మటికి ఆయిల్ పోసుకుంటాను. అయితే ఆయిల్ అయితే వేస్తాను నేను. చాలా ఆయిల్ లేదండి ఫ్రెండ్స్, ఎలా అంటే చాలా జిడ్డు జిడ్డుగా ఉంటుంది. ఎంత కావాలో అంత మాత్రమే వేసుకుంటాను.
ఆయన కొంచెం లైట్గా వేడెక్కింది వీటికి. మీది వేసుకుందాం బెండకాయ. ఆయిల్ అయితే నేను వేసాను. ఆయిల్ కొంచెం వేడి, కానీ వేడికి అయినప్పుడు మనము బెండకాయ అయితే వేసుకొని ఫ్రై అయితే చేస్తాం. ఇప్పుడైతే బెండకాయ వేస్తాం. ఆయిల్ అయితే ఫ్రై అయితే వేడుతుంది. చూడండి ఆల్రెడీ బంక స్టార్ట్ అవుతుంది కదా, అది వస్తుంది. అప్పుడు మనం ఏమంటే అది బాగా ఫ్రై చేసుకుంటే ఆటోమేటిక్గా అది అయిపోతుంది. ఇంకా జిడ్డు జిడ్డు ఉంటేనే అట్లా అట్లా వేస్ట్ చేసేది కదా ఫ్రెండ్స్, బాగోదు. ఇలా చేసి పెట్టండి, మీ పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఎంత బాగుంటుందండి ఆ గ్రీనిష్ కలర్. నేనైతే కనిపిస్తూ ఉంటారా, ఆయిల్ అయితే తక్కువ వేసుకున్నాను, ఎందుకంటే చాలా ఉంటే ఎగ్గు కొడుతుంది, బాగుంటుంది. రోజు అని చెప్పాను కదా దాన్ని, ఇంకా ఆయిల్ తక్కువ ఉంటుంది, బాగుంటుంది. చూడండి ఇప్పుడైతే బెండకాయ ఒక స్పూన్ కట్ చేసాం. చూడండి ఇట్లా ఒక టైం కదా బ్రౌన్ ఇష్యూ ఆ టైప్ అయితే అంతవరకు ఏమీ కావాలా. అంతవరకు మనం అయితే ఫ్రై చేసుకుందాం. కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్, ఇలాంటి కింద ఆడిపోతుంది. ఇలాంటి మనం ఆయిల్ తక్కువ తింటాం కదా. ఇంకా 2-3 మినిట్స్ పడుతుంది ఇది వేగడానికి, ఎందుకంటే పచ్చిగా ఉంటే బాగుంటుంది, రోస్ట్గా ఉంటే బాగుంటుంది. చూడండి ఇప్పుడైతే కట్ చేస్తేమో కట్ అవుతుంది, కానీ ఇంకా ఒక 2 మినిట్స్ అయినా వేగాలి. బ్రౌన్ ఫుల్ అంటే ఇదంతా ఆల్మోస్ట్ బ్రౌన్ కావాలి. ఇంకా 2 మినిట్స్ ఇస్తాం, కొంచెం వేగలిద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఉడికిపోయింది, నేను చెప్పాను కదా ఇట్లా కట్ చేస్తే కట్ అవుతుంది. చూడండి ఇదైతే రెడీ అయింది. దీనికి మనం పౌడర్స్ అయితే యాడ్ చేసుకోవాలి. దానికి ముందు సౌ అయితే కొంచెం తక్కువ అయితే పెట్టేసాను సౌ. ఇది గ్యాస్ చిల్లీ పౌడర్ ఫ్రెండ్స్, రెడ్ చిల్లీ పౌడరు. మీకు ఎంత కారం కావాలో అంత కారం బట్టి మీరు వేసుకోండి. నేనైతే రోజు కారమే 1.5 స్పూన్ వేసాను నేను రెడ్ చిల్లీ పౌడర్ అయితే.
ఇదైతే ధనియాల పొడి లైట్గా వేసుకుంటాను, అంటే హాఫ్ స్పూన్ వేసుకుంటాను. దాని తర్వాత లైట్గా పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసుకో, కాల్ స్పూన్ అనుకోండి, హాఫ్ వద్దు. సాల్ట్ అయితే సరిపడ, నేను ఎంత క్వాంటిటీ తీసుకుంటారో ఆ క్వాంటిటీ బట్టి సాల్ట్ ఇంత ఇంగ్రీడియంట్స్ తీసుకుంటాను. కలర్ ఫుల్గా ఎంత బాగా బెండకాయ ఫ్రై చూసారు కదా, రోస్ట్ బెండకాయ రోస్ట్ అన్నాను కదా. దీన్ని ఇప్పుడు ఇప్పుడే కదా జస్ట్ వేసాను కదా మసాలాస్, అవన్నీ ఒక 2-3 మినిట్స్ అయితే స్లో ఫ్లేమ్లో మగ్గిద్దాం. ఎలా అంటే దానికి పట్టాలి కదా, అందులోకి మనం అయితే వేగిద్దాం. సరే ఫ్రెండ్స్, నేనైతే ఆయిల్ అయితే చాలా వేయలేదు, ఎందుకంటే ఇది ఆయిల్ అయితే వేస్తే చాలా ఆయిల్ అయితే బాగోదు. కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అయితే కావాలి ఫ్రెండ్స్, సపోర్ట్ ఇస్తే కదా మేము ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాం. సపరేట్ జట్ల సబ్స్క్రైబ్ కూడా చేసుకునేది మాత్రం మర్చిపోకండి, సపోర్ట్ అయితే మాకు కావాలి, కనిపిస్తుంది కదా. సో ఫ్రెండ్స్ ఇదైతే ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ మీరు కూడా షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోకండి. ఎలాంటే మీ సపోర్ట్ డెఫినెట్గా కావాలి, మీ సపోర్ట్ లేదు ఏమీ లేదు. కనిపిస్తుంది కదా బెండకాయ ఫ్రై అయితే ఇంకొక 2 మినిట్స్ అలా మగ్గనిద్దాం. 2 సెకండ్స్ నేనైతే ఇదైతే ఓకే ఒక 2 మినిట్స్ చెప్పాను కదా, 2 మినిట్స్ అనేసి చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి ఆడ ఆడ లైట్గా ఉండే దగ్గర అంతా ఆయిల్ అయితే రిలీజ్ అయిపోయింది. చూసారు కదా బెండకాయ ఫ్రై అయితే రెడీ. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకునే ముందు స్టవ్ ఆఫ్ చేస్తాం. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను, ఇప్పుడైతే నేను సర్వింగ్ బౌల్లోకి వేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేస్తాను. సర్వింగ్ బౌల్లో అయితే సర్వ్ చేస్తున్నాను. ఎలా ఉంది అని నేనే టేస్ట్ చేసి చెప్తాను ఈరోజు. చూడండి ఫ్రెండ్స్, బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది, చెప్పాను కదా చాలా బాగుంటుంది, డ్రైగా ఉంటుంది అని చెప్పాను కదా. చూడండి ఇలా అయితే రెడీ అయింది, ఎలా ఉంది అని టేస్ట్ చేసి చెప్తాను. దీని రైస్తో పాటు కూడా తినొచ్చు, చపాతీతో తినొచ్చు, చెప్పాను కదా ప్లెయిన్గా మనం ఏమైనా రసం సాంబార్ అట్లా చేసుకున్నప్పుడు సైడ్ డిష్కి అయితే సూపర్గా ఉంటుంది. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది. ఎమ్మిగా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది, ఉప్పు కారం అంతా పర్ఫెక్ట్గా సరిపోయింది, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. మీరు కూడా చూడండి, చాలా 3-4 ఇంగ్రీడియంట్స్ అంతే యూస్ చేసి మనం చేసాం కదా ఇది రెసిపీ, చాలా బాగుంది, ట్రై చేసి చూడండి ఎలా ఉంది అనేసి. కదా ఫ్రెండ్స్, నేనైతే రెడీ చేసేసాను బెండకాయ ఫ్రై, ఎలా ఉండింది, చాలా బాగుండింది కదా, చూసేదానికి కూడా చాలా బాగుండింది, తింటే అంటూ ఇంకా సూపర్గా ఉంది టేస్ట్ అయితే. ట్రై చేసి ఇంట్లో చూడండి ఎలా ఉంది అని కమెంట్లో కమెంట్ చేయండి ఎలా వచ్చింది రెసిపీ అని. ఓకే ఫ్రెండ్స్.
నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతకన్నా ముందు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే